నిజ సంఘటన. ఇటలీ దేశములో పీటర్ బర్నార్డ్ అనే ధనవంతుని ఇంట జన్మించాడు ఆ యువకుడు. తన తండ్రి ధనవంతుడు, బట్టల వ్యాపారస్తుడిగా ఉన్నందున కావలసినన్ని డబ్బు, కావలసినన్ని వస్త్రాలు తనకు ఉన్నందున ఉల్లాసకరంగా జీవిస్తూ విలాసాలయందు తన సమయాన్ని గడుపుతూ తన డబ్బుతో ఇష్టమొచ్చినట్లు ఆడంబరకరంగా జీవించేవాడు ఆ యవనస్తుడు. ఒకసారి తన యవన కాలములో అతను వ్యాధిగ్రస్తుడై అనేక నెలలు పడక మీద ఉండవలసి వచ్చింది. పడక మీద ఉన్నప్పుడు ఒకసారి తను తాను అద్దంలో చూసుకుని ఆశ్చర్యపడ్డాడు. ఎముకల గూడులాగా తయారైన తన శరీరాన్ని చూసుకుని శరీరము ఎంత ప్రాముఖ్యమైనదో, ఎంత మంచి వస్త్రాలు ఉన్నప్పటికీ, ఎంత విలువైన వస్త్రాలు ధరించినప్పటికీ శరీరములో ఆరోగ్యం లేకపోతే అది నిష్ప్రయోజనమే కదా అన్న సత్యాన్ని గుర్తించాడు. వస్త్రాల కంటే శరీరము, ఆహారము కంటే ప్రాణము ఎంతో ప్రాముఖ్యమైంది అని గుర్తించగలిగాడు. ఆ పడకలో దేవుని మెల్లని స్వరాన్ని విన్నాడు. యజమానుని సేవించుట నీకు మేలా, దాసుని సేవించుట నీకు మేలా. యజమానుడైన నన్ను విడిచి దాసుడైన సాతాన్ను ప్రేమిస్తున్నావే అన్న మాటలు అతని హృదయాన్ని స్పందించాయి. తన స్థితిని గ్రహించుకుని పశ్చాత్తాపడి రక్షించబడ్డాడు. అతని ఫ్రాన్సిస్ రక్షించబడి ప్రార్థిస్తూ ఉండగా ఒకరోజు దేవుని స్వరాన్ని విన్నాడు. ఫ్రాన్సిస్, నా ఇల్లు పాడైపోయింది, బాగుచేయి అన్న దేవుని స్వరాన్ని విన్నాడు. పడిపోయిన ఆలయాలను బాగుచేస్తూ, పడిపోయిన గోడలను నిర్మిస్తూ, మందిరాలను బాగుచేస్తూ తన డబ్బంతా మందిరముల కొరకు ఖర్చు పెడతాం ప్రారంభించాడు. కుమారుడు ద్వారా ఎంతో డబ్బు సంపాదించుకుందామని ఆశించిన ఆ తండ్రి తన కుమారుడు తన డబ్బంతా మందిరాలకు ఖర్చు పెట్టడం చూసి అతని మీద కోప్పడ్డాడు. నాకు నీ డబ్బు వద్దు, నువ్వొద్దు, నా పరమతండ్రి నాకున్నాడు అంటూ కట్టుబట్టలతో ఇంటిని విడిచిపెట్టి క్రీస్తు కొరకు తన జీవితాన్ని జీవించడానికి సమర్పించుకున్నాడు. అంగీని మాత్రం ధరించి సాధారణమైన ఆహారాన్ని భుజిస్తూ క్రీస్తు కొరకు క్రీస్తులాగా జీవిస్తూ ముందుకు సాగిన ఫ్రాన్సిస్, పాడైపోయిన ఆలయం కట్టడం అంటే మందిరం యొక్క గోడలు కట్టడం కాదు గాని ఆధ్యాత్మికంగా కృషించిపోతున్న సంఘాన్ని ఉజ్జీవింపచేయాలన్న సత్యాన్ని గ్రహించి ఆధ్యాత్మిక మేలుకొలుపు కలుగు చేయనట్లుగా అనేక స్థలాలలో యేసుక్రీస్తు ప్రేమను ప్రకటించడం ప్రారంభించాడు. ప్రార్థనలో ధ్యానంలో సాగుతుండగా క్రీస్తు సారూప్యాన్ని ఫ్రాన్సిస్లో అందరూ చూడగలిగారు. దొంగలను సమీపించగానే వారు పశ్చాత్తాపడటం, రోగులను సమీపించగానే వారు స్వస్థత పడటం, అద్భుతమైన ఆశ్చర్య కార్యాలు దేవుని నామంలో జరగటం వారు చూచారు. కుష్ఠ రోగులను కడుగుతుండగానే వారి రోగాలు బాగైపోవటం అనేకులను ఆశ్చర్యచకితుల్ని చేసింది. క్రూర మృగాలు కూడా ఫ్రాన్సిస్కు లోబడటం చూసినప్పుడు ఆదిలో దేవుడు చేసిన మానవుని యొక్క శక్తి అంతటినీ పొందినవాడిగా ఉండటం గమనించారు. క్రీస్తులాగా జీవించి క్రీస్తు సారూప్యంలో ముందుకు సాగాడు. ఒక సమయంలో ఫ్రాన్సిస్ చేతుల్లో కాళ్లలో గాయాలు క్రీస్తును గాయాలను జ్ఞాపకం చేసేవిగా ఉండటం చూసినప్పుడు మనుషులు ఆశ్చర్యపడ్డారు. చివరిగా ప్రేమ అనే ఆయుధం గలవాడే ఈ సేవను కొనసాగించగలడు అంటూ ఈ లోకయాత్రను ముగించి ఆయన్ను ప్రేమించిన ప్రభు సన్నిధికి చేరుకున్నాడు పరిశుద్ధుడు అని పిలువబడిన ఫ్రాన్సిస్. ఈ సమయంలో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న యవనుడా, లోకాన్ని ప్రేమిస్తున్నావా, క్రీస్తును ప్రేమిస్తున్నావా? పాపం కొరకు, అల్పకాల భోగం కొరకు జీవిస్తున్నావా? క్రీస్తు కొరకు, ఆయనిచ్చే పరలోక రాజ్య వారసత్వం కొరకు జీవిస్తున్నావా? ఈరోజే నిన్ను నీవు పరీక్షించుకొని క్రీస్తు కొరకు జీవించడానికి తీర్మానించుకో.